పరిపాలన సౌలభ్యం కోసం మాది పెదకూరపాడు నియోజకవర్గాన్ని హర్షాపేటలో కలపడం జరిగింది అధ్యక్ష. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష పార్లమెంట్ను కలపటం. అయితే మాది రెవెన్యూ పరంగా కొంత ఇబ్బంది కలిగింది సార్ అధ్యక్ష. మాది గతంలో గుంటూరుకి దగ్గరలో గుంటూరులో ఉండేది అధ్యక్ష మాది పెదకూరపాడు నియోజకవర్గం మొత్తం. ఇప్పుడు కొంత పార్టు నర్సాపేటలోను కొంత పార్టు గుర్జార్లో కలపడం జరిగింది అధ్యక్ష. మరి సంబంధిత అధికారులకి మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఇవ్వటం జరిగింది అధ్యక్ష. నా వినత పత్రం సానుకూలంగా స్పందించారు. మరి మాది సత్తంపల్లి డివిజన్ చేయాలని చెప్పి నేను కోరటం జరిగింది అధ్యక్ష. అలాగే మా నియోజకవర్గం ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. మాది పెదకూరపాడు నియోజకవర్గం మాది ఎలక్ట్రిసిటీ మరి విద్యుత్ శాఖ తీసుకుంటే సార్ మరి సత్తంపల్లిలో అచ్చంపేట కోసూరు ఏమన్నా ఒక ఏడీ ఉంటారు సార్. అమరావతి మరి పెదకూరపాడు ఏమన్నా ఒక ఏడీ ఉంటాడు, సిఆర్డీలో ఉంటుంది. బెల్లంకొండ మండలం వచ్చి గురిజాల పిడుగురాళ్ళ ఏఈ మాచర్ల కింద ఉంటుంది అధ్యక్ష. ఇది మొత్తం కలిపి ఒక ఏడీ కింద ఒక దీని కింద తీసుకురావాలని చెప్పి మేము ఎవరు ఫోన్ చేయాలన్నా ముగ్గురు నలుగురు ఫోన్ చేయాల్సి వస్తుంది అది అధ్యక్ష. మాకు ఇబ్బందిగా ఉంది ఇది ఒకటి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అధ్యక్ష మాకు అమరావతి పెదకూరపాడు వచ్చి తుళ్ళూరు డిఎస్పీ కింద వస్తుంది సార్ అధ్యక్ష. మరి అలాగే అచ్చంపేట కోసూరు వచ్చి సత్తెనపల్లి కింద వస్తుంది అధ్యక్ష. బెల్లంకొండ వచ్చి మళ్ళీ కుడుగురాల కింద వస్తాయి. ఇప్పుడు ఈ నాలుగు ఐదు కూడా కలిపి ఒక డిఎస్పీ రెండు సీఆర్గా చేయాలని చెప్పి కూడా మరి సంబంధిత మంత్రివర్యులు కూడా కోరటం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే ప్రతి డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అధ్యక్ష మాది ఇరిగేషన్ కూడా మూడు ఏఈలకి మరి మాచర్ల ఫోన్ చేయాలి లేకపోతే సత్తెనపల్లి లేకపోతే ఇట్లాగా మా అన్నీ మరి గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇక్కడ మినిస్టర్లుగా చేశారు కానీ ఇవన్నీ శాఖలు ఒక ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా ముగ్గురు నలుగురు డిపార్ట్మెంట్ అధికారులు ఫోన్ చేయాల్సి వస్తుంది అధ్యక్ష. ఈ శాఖలన్నీ ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఇవన్నీ కూడా సరిచేసి మరి ఒకే ఒకదాని కిందే వచ్చేటట్టుగా చేయాలని చెప్పి మరి మీ ద్వారా సంబంధిత శాఖ ముఖ్య మంత్రివర్యుల్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కూడా కోరటం ఉంది అధ్యక్ష.